సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ టీకా మొబైల్ వాహనాన్ని మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కమిషనర్ వెంకట గోపాల్ మరియు కౌన్సిలర్లు దుర్గాప్రసాద్, రహీం, శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొని ప్రారంభించారు. గజ్వేల్ పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాహనం నుంచి మైక్ ద్వారా కరోనా ఇంజెక్షన్ తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో 2 రోజుల క్రితం 18 సంవత్సరాలు నిండిన పైబడిన వారందరికీ కూడా ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు, ఈ అవకాశం 20 రోజుల పాటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కొనసాగుతున్నట్లు కమిషనర్ వెంకట గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ హెల్త్ అధికారులు గూడాల రాధాకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ వారు సామాజిక కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, కేసీఆర్ గారి నియోజకవర్గంలో COVID-19 గత పాండమిక్ సిచ్యువేషన్ను 1 ఇయర్ 10 మంత్స్ నుంచి కూడా మనం ఎదుర్కొంటున్నాము. మొదటి దశ మన 2వ దశ కూడా అందరం కలిసి ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఆ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడుతున్నాము. ఈ సందర్భంగా మరి ఒకసారి స్టార్ హెల్త్ వారు కరోనా టీకాలు వేయించుకోవాలి, అలాగే ఈ యొక్క కోవిడ్ రూల్స్ పాటించుకుంటూ మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా ప్రజాజీవనం అంతా కూడా జనజీవన స్రవంతిలో కలవనే ఉద్దేశంతో ఒక చక్కని అవగాహన కార్యక్రమాన్ని వారి వెహికల్ పెట్టి ప్రచారం చేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యతలో భాగంగా స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో మొబైల్ వ్యాన్ ద్వారా కరోనా వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను తెలియపరచడానికి, ప్రజలలో ఇంకా కరోనా పోయింది అనేటువంటి భావనను తొలగించి తిరిగి మరొకసారి పునశ్చైతన్యపరచడానికి ఈ యొక్క మొబైల్ వ్యాన్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా 100% వ్యాక్సినేషన్ చేయాలి